హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా? ఇన్ని రోజులు చదువుపై గ్యాప్ వచ్చింది, ఇప్పుడు చదవదామనుకున్నా చదువుపై శ్రద్ధ వహించలేకపోతున్నారా? అలా అయితే ఈ వీడియోలో ఎలా చదవాలి, కొంత సమయంలోనే శ్రద్ధతో ఎప్పటికీ గుర్తుండిపోయేలా చదవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. పోటీ పరీక్షలు రాయాలంటే ప్రతి విద్యార్థికి నైపుణ్యం ఎంతో అవసరం. మంచి మార్కులు సంపాదించాలి అంటే కేవలం నాలెడ్జ్ సరిపోదు, సరైన స్కిల్స్తో కూడిన నాలెడ్జ్ ఉంటేనే మంచి మార్కులు వస్తాయి. అలా చదవాలి అంటే ప్రణాళిక ఎంతో అవసరం. అలాగే ఎలాంటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నా ఈ పాయింట్స్ మీరు అమలు చేస్తే మంచి రిజల్ట్స్ పొందుతారు. ముందుగా మీరు ఎలాంటి అంశాలను చదవాలనుకుంటున్నారో వాటిని ముందే నిర్ణయించుకోండి. మీరు జరగాల్సిన పరీక్షల తేదీలను గుర్తుంచుకోండి. ముందే ప్రణాళిక సృష్టించండి. చదవడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించండి. ప్రతిరోజు అదే సమయాన్ని ఫాలో అవ్వండి. ఇచ్చిన సిలబస్ ప్రకారం ఇంతకు ముందు జరిగిన ప్రీవియస్ ఎగ్జామ్ ప్రశ్నపత్రాలను సమకూర్చి వాటినే చదవడం వలన మీరు ఎక్కువ మార్కులు సాధించవచ్చు. గత 10 సంవత్సరాల పేపర్లను వెలికి తీయండి. ఎక్కువ రిపీట్ అయిన ప్రశ్నలకు సంబంధించిన వాటినే చూసుకోండి. ఇప్పుడున్న క్లిష్టమైన పరిస్థితులను చూసి ముఖ్యమైన ప్రశ్నలు వాటికి సంబంధించిన ముఖ్య అధ్యాయాలపై ప్రాధాన్యతతో చదవండి. మీరు ముఖ్యంగా అనుకున్న షెడ్యూల్ని రోజు ఫాలో అవ్వండి. కొంతమంది విద్యార్థులు చదివే సమయంలో పక్కనే మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ పెట్టుకొని చదువుతారు. అది సరైన పద్ధతి కాదు. కాబట్టి చదివే సమయంలో వీటిని దూరంగా ఉంచడం మంచిది. చదివే సమయంలో ముఖ్యమైన పాయింట్స్ని నోట్ చేసుకోండి, లేదా చాట్ పైన రాసుకొని వాటిని మీరు చదువుకునే గదిలో మీకు కనిపించేలా గోడకు పెట్టండి. అలా పెట్టడం వలన మీకు చదవాలనే శ్రద్ధ పెరుగుతుంది. కష్టమైన సమాధానాలను మళ్ళీ మళ్ళీ మనసుతో చదవండి. అలా చేస్తే మీకు తొందరగా వస్తుంది. చదువుకునే సమయంలో ఎక్కువ బ్రేక్ తీసుకోకండి. 50 నిమిషాలు చదివితే ఆ తర్వాత ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. తరచూ తీసుకోకూడదు. మీరు మంచి చదువు చదవాలి అంటే మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రశాంతంగా ఉండటం, ఎక్కువ నిద్రపోవడం, ఫ్రెష్గా ఉండటం చాలా మంచిది. ఈ విధంగా మీరు చదవాలని చదివితే మీరు మంచి రిజల్ట్స్ని పొందగలరు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.